తెలంగాణలో కొత్త వేరియంట్ పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. నిన్న ఒక్కరోజే మరో 6 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇవన్నీ హైదరాబాద్ జిల్లా పరిధిలోనే నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటివరకు 14 మంది పేషెంట్లు ఐసోలేషన్ లో ఉన్నారు. వీళ్ళంతా మైల్డ్ సింప్టమ్స్ తోనే ఉన్నట్లు వైద్య అధికారులు తెలిపారు. దీంతో ప్రజలు కరోనా జాగ్రత్తలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. దేశంలోని పలు ప్రాంతాల్లో కరోనా కేసులు అధికమవుతున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. కేసుల ట్రేసింగ్ పై దృష్టి సారించింది. ప్రస్తుత కోవిడ్ పరిస్థితి కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ బుధవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కరోనా వ్యాప్తి, దాని కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతో చర్చించారు. కొత్త వేరియంట్ ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర మంత్రి తెలిపారు. వైరస్ వ్యాపించకుండా నియంత్రణ చర్యలు తీసుకోవడంలో కేంద్ర రాష్ట్రాల మధ్య సమన్వయం సజావుగా సాగాలని ఆయన కోరారు. కోవిడ్ ఇంకా ముగియలేదని, కాబట్టి రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆసుపత్రుల్లో ప్రతి 3 నెలలకొకసారి మాక్ డ్రిల్ నిర్వహించాలన్నారు. ఆరోగ్యపరమైన అంశాలను రాజకీయం చేయొద్దని కోరారు. రాష్ట్రాలకు కేంద్రం పూర్తిగా సహకరిస్తుందని చెప్పారు. మరోవైపు ఇప్పటిదాకా జరిగిన అధ్యయనాల ఆధారంగా కొత్త వేరియంట్ అంత ప్రమాదకారి ఏం కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే శరవేగంగా వ్యాపించే అవకాశం ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. వారాంతాలు సెలవులు కావడంతో ప్రయాణాలు చేసేవాళ్లు ఎక్కువగా ఉంటారు, కాబట్టి తగ్గించుకోవాలని ప్రజలకు అధికారులు సూచిస్తున్నారు. జన సామర్థ్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మాస్కులు ఖచ్చితంగా వాడాలని చెబుతున్నారు.